గుడివాడ పరిసర ప్రాంత ప్రజల చిరకాల కోరికను మచిలీపట్నం భీమవరం రైల్ గేట్లపై గేట్ల కింద అండర్ పాస్లతో సుమారు 3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర గవర్నమెంట్ అనుమతులతో నిధుల ద్వారా నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమం స్థానిక బస్టాండ్ పక్క గల బంక్ పక్క ఖాళీ స్థలం దగ్గర నుండి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక గోర్ల శ్రీను ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎంపీఏ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు మత్తి శ్రీకాంత్ జిల్లా నాయకులు ఆంజనేయులు మిగిలిన మీడియా మిత్రులతో కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకి ఉన్న కాలువ గట్టు దాటడానికి కాలువపై వంతెన నిర్మించవలసిందిగా కోరి వినతి పత్రం సమర్పించారు. మచిలీపట్నం వెళ్ళే దారిలో 2 రైల్వే ట్రాక్లు ఉండటంతో ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేశ్వరరావు గారు